నిమ్మకాయ పులిహోర అప్ప నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలని ఉంది కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా నువ్వెలా తెలుసుకున్నావు నేను కన్నతల్లినమ్మా ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా తినమ్మా ఇదేం అల్వాలు పులిహోరాలు చేసుకోవడానికి నేను అమ్మగారిళ్ళు కాదు అత్తవారిళ్ళు ఆజులు కాస్త అదుపులో పెట్టుకోవాలి అయ్యో అయ్యో కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు ఇటు చేతులు పడిపోను నేనూనే పడిపోద్ది నేనూనే పడిపోద్ది ముందు అయ్యయ్యో ఎంత పసుపు ఎంత మిరపకాయలు ఎన్ని మిరపకాయలు మొత్తం శనగపప్పే నేను సొమ్మ ఏం పోయింది ఇది ఒకటేంటి ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి లాభం లేదండి ఎంత తవ్వినా రాయి తప్ప జలపడేట్లేదు నేను ఈ నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్నవాడిని కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నాను అవును బాబు పట్టణం వెళ్ళి డైనమైట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం ఏమండి పద్మ తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది వద్దు పద్మ అది స్త్రీధనం నీ పుట్టిన నుంచి నువ్వు తీసుకొచ్చింది స్త్రీకి ధనం పడితే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు ఇక సొంతం అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు జీవితనిస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు అదే లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం ఏమో బాబు ఆ నూతులో కాసిన నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పటం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని అదేమిటమ్మా ఎందుకా కన్నీళ్ళు అవునాయనా అమ్మమ్మనవుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్టణంలో తైతకలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబవళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా మమతాన్ రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టనక్కర్లేదమ్మా తులసి నా చెల్లెలుగానే కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి చీరాసారా తీసుకొస్తాను సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురుగాని ఏమిటి ఎలా వచ్చారు ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా మీకు మర్యాద తెలిసే సూడిదలా మూడు చీరా తమిడి సరివిడినా ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు బాబాయ్ అంత గెతిలేని వాడుగా మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాష్ చాలు ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడుకు ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా సరేలే తెచ్చింది తెచ్చారుగా ఇక వెళ్ళండి ఎక్కడికే వెళ్ళేది ఇందాక నుంచి చూస్తున్నాను సూడుదలు తెచ్చిన ఆడాలు నిలబెట్టి మర్యాద మాట్లాడతావా సూరమ్మా నేను మాట్లాడేది సూడుదలు వద్దని కాదు తులసిని శ్రీమంతానికి పంపనండి ఏ ఎందుకు పంపని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని భోజపడితో తిరిగి పంపుతారు అన్నయ్య అన్న పిన్నయ్య అన్న జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి కింతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ముమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి శుక్రవారం కూడా తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను ఈ అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తట్టాడు
సంగతి ఎవడో వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెళ్ళని తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోలినాడితే. ఏమిటి, తులసి మిమ్మల్ని తోలినాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్ల నిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ల ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టు తొలగిపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ. ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని, ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు, పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది. పోలీసుల కాకుగూళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? నేనున్నయ్యా మోహన్. ఒరే నువ్వు మోహన్ నువ్వా? ఏదే ఈ డ్రెస్ భలే బాగుంది, ఓ మాట నాకు ఇస్తావా మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను? తప్పన్నయ్య వేసుకోకూడదు. పోనీ టోపి. అబ్బో అబ్బో అబ్బో, నా తండ్రి నా తండ్రి, దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో, ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా బాగున్నావా? గుమ్మటల్లా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంతింటి కళ్ళు అయిపోయినాయి. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకో? ముందుకు రావయ్యాడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే మండిపోతున్నాయి. అబ్బే బిడ్డ లేదు, లడ్డు లేదు. ఇదిగో ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిచ్చినారు దిష్టి. అత్తయ్య తులసి వచ్చింది. తులసి అమ్మా, మిమ్మల్ని అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అమ్మా. క్షమించవలసినంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఇల్లాలిగా మీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. ఇటు పుట్టింటి వారిని కాదనలేక, అటు అత్తింటి వారిని అవనలేక అడకత్తిలో నలిగావు. కానీ మమ్మల్ని ఎందుకు అవమానించా? వదినా, నన్ను ఇంత త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు. ఆడపడుచు మీద అలక, కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవే గాని దేశంతో కాదమ్మా. అసలు ఎల్లరంతరికీ కారణం నేను. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్కటి ఊళ్ళోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు వేస్తావయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరీ కాసువయ్య కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది. అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదే బే, లేదబ్బాయ్, ఆ రోజుల్లో అంటే ఖద్దరికి కాకి హోరాహోరీగా ఉండేది. ఇప్పుడు ఖద్దరు కాకి కలిసిమెలిసి బాయి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం అనేకం వేయించుకోవాలని, పాలాడి పెద్దలకు అన్నదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను ఈ గ్రామ పెద్దగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి, ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయ్. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్లో కాబోయే ప్రెసిడెంట్ని, ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువుదండ వేసి రుణం తీర్చుకున్నాయా? ఈ శుభ సందర్భంలో తమ చందా అబ్బా, పోలీస్ వారు అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. రెండు నోట్లు సంపాదించారుగా ఇక బండి.